ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 15వ వచనం. మే యు బి బ్లెస్డ్ బై ద లార్డ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. సామ్స్ చాప్టర్ 115 వర్స్ 15. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఆశీర్వదింపబడిన వారమైతే అటువంటి ఆశీర్వాదం వచ్చింది ఒక సాధారణమైన మనుష్యు నుండి కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడి నుండి మనము ఆశీర్వాదము పొందుకున్నాము. దేవుడు ఆశీర్వదింపగా ఆ ఆశీర్వాదమును అడ్డుకొనగల శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఏ ఒక్క శక్తి కూడా దేవుని ఆశీర్వాదములను శాపముగా మార్చలేదు. సాధారణంగా ఈ లోకంలో మనుషులైన వారు ఏం చేస్తుంటారండి, ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడో లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడో మరి ఏ ఇతర కార్యాలు మొదలు పెడుతున్నప్పుడు ఫలానా వ్యక్తి ఆశీర్వాదముతో లేదా ఆ వ్యక్తి సపోర్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేయండి, కాబట్టి మా బిజినెస్కి సపోర్ట్ చేయండి అని చెప్తుంటారు. మరి ఎందుకు వారు ఆ విధంగా గొప్పవారి సహాయము పేరున్న వారి సపోర్ట్ కోరుకుంటారు అంటే, వారు ఏదో సాధించిన వారు, ఈ లోకపరంగా ఒక గొప్ప స్థానములో ఉన్నవారు, వారికంటూ ఒక గుర్తింపును ఈ సమాజములో సృష్టించుకున్నవారు కాబట్టే సాధారణమైన వారు అటువంటి గొప్ప వ్యక్తుల బ్లెస్సింగ్ని కోరుకుంటారు. ఉదాహరణకు ఒక సాధారణ క్రికెటర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ వ్యక్తి ఎవరి బ్లెస్సింగ్స్ని కోరుకుంటాడు? ఆ ఆటలో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి సపోర్టే కదా. లేదా పరిచర్య ప్రారంభిస్తున్న వ్యక్తి గొప్ప దైవజనుని ద్వారా అభిషేకింపబడాలి అనే కదా ఆశపడతాడు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున మనమందరము కూడా ఆశీర్వదింపబడినాము. ఆ ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఈ లోకాన్ని నోటి మాట చేత సృజించిన దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ లోకానికి సర్వలోకములకు అధిపతి అయినటువంటి దేవుడి నుండి వచ్చింది. ఈ లోకంలో ఉన్న గొప్పవారు అనుకుంటున్నటువంటి మాటలను వేరొక మనిషి లెక్క చేయకపోవచ్చేమో, వారు డైరెక్ట్గా ఆర్డర్ వేసిన వినని వారు ఉండొచ్చేమో, కానీ మన దేవుడు చెబితే వినని జీవి అంటూ ఈ సృష్టిలోనే లేదండి. దేవుడు నోటి మాటతో భూమి మీద చెట్లు మొక్కలు మొలుచునుగాక అనగానే మొలిచాయి. లేదా మేము ఎదగము, మేము మొలవము అన్నాయా? ఒక్క మాట దేవుడు సెలవిస్తే, ఒక్క మాట ఆయన నోటి నుండి వస్తే ఆ మాటను వ్యతిరేకించేది ఏదీ లేదు. యేసయ్య మరియు ఆయన శిష్యులు సముద్రములో ప్రయాణిస్తున్నప్పుడు కలిగినటువంటి ఆ తుఫానుకు అందరూ భయపడుతున్నప్పుడు యేసయ్య గాలిని మరియు సముద్రాన్ని గద్దించినట్లుగా మనం చూడవచ్చు. ఆయన గద్దింపగానే గాలియు తుఫాను నిమ్మలము అయినవి అని మనము చూడవచ్చు. అటువంటి గొప్ప దేవుని మాట ద్వారా మనము ఆశీర్వదింపబడ్డాము. ఆ ఆశీర్వాదము తప్పకుండా మనకు వస్తుంది. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పటికీ, ఎటువంటి శోధనలో నీవు ఉన్నప్పటికీ, ఎంతమంది శత్రువులు నిన్ను చుట్టుకొని ఉన్నప్పటికీ ఒక్కటి గుర్తుంచుకో, నేను ఈ లోక సృష్టికర్త చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిని. నన్ను ఎవరు ఏమి చేయలేరు, ఎవరు నన్ను క్రింద పడవేయలేరు, ఎవరు నేను చేస్తున్న పరిచర్యను ఆపలేరు, ఎవరు నేను ఆరోగ్యమును పొందుకోకుండా ఆపలేరు, ఎవరు కూడా నా బిజినెస్ను నన్ను నా యొక్క ఎదుగుదలను అడ్డుకోలేరు అనే విశ్వాసముతో ఉండాలి. ఆ రోజున అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, నీకు సంతానము ఖచ్చితంగా కలుగుతుందని, నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారముగా ఉంటారని. మరి అది అబ్రహాము జీవితంలో జరగలేదా? ఖచ్చితంగా జరిగింది కదా. ఆ భార్య భర్తలకు ఏజ్ అయిపోయినా పిల్లలను కని
పెంచే సామర్థ్యము లేకపోయినా అబ్రహాముకు ఇచ్చిన ఆ వాగ్దానము ఆశీర్వాదము తప్పకుండా నెరవేరింది కదా। ఈ రోజున ప్రభు కూడా నిన్న ఆశీర్వదించాడు। వాక్యం సెలవిస్తుంది కదా, పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని। ఆయన యందు భయభక్తులు గలవారినందర్నీ దేవుడు ఆల్్రెడీ ఆశీర్వదించాడు। అయితే మనమే విశ్వాసముతో నమ్మకముతో ఎటువంటి సందేహం అనేదే లేకుండా దేవుని ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలి। ఆయన ఆశీర్వాదానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని, ఎవరూ మనము ఆశీర్వదింపబడకుండా ఆపలేరు అని నమ్మి సర్వశక్తిమంతుని మాటను బట్టి ఆశ కలిగి ఆనందముతో జీవించాలి। ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింప చేయును గాక। వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందామో। ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు। ప్రార్థన। సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రములు। ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు। భూమి ఆకాశములను సృజించిన దేవుడవని, మీ చేత మేము ఆశీర్వదింపబడిన వారమని, మీరు మమ్మల్ని ఆశీర్వదించగా ఆశీర్వాదము పొందుకొనకుండా అడ్డుకోగల శక్తి లోకంలో ఏదీ కూడా లేదని, ఏ ఒక్క శక్తి కూడా మా ఆశీర్వాదమును శాపముగా మార్చలేదని మాకు తండ్రి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా। కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి, వాక్యము విన్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి। వారు తండ్రి ఈ లోకంలో ఆశీర్వదింపబడిన వారుగా మరి ప్రభువా మరి ఎటువంటి కొరత లేకుండా ఉండడానికి మీ కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా। ఏ అనారోగ్య సమస్యతో అయితే బిడ్డలు బాధించబడుతున్నారో, బాధించబడు వారి మొరను ఆలకించు వాడవు, వారికి ఉన్న అనారోగ్య సమస్యను తీసివేసి పూర్ణ స్వస్థత గలవారిగా వారిని మీరు ఆశీర్వదించమని, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము। కుటుంబ సమస్యల నుండి విడిపించండి, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి, వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులను లయపరచండి, సంతోషము గల కుటుంబముగా మీకు మహిమకరముగా తండ్రి నిలవబడే కుటుంబముగా తండ్రి ఆ కుటుంబాన్ని లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి। అయా భయాందోళనతో పిరికితనముతో ఈ రోజున ప్రభువా నెమ్మది లేక అశాంతితో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా, ధైర్యాన్ని ప్రసాదించండి అయా। మరి తండ్రి దత్తపుత్రాత్మను మీరు ఇచ్చారు, కానీ పిరికితన ఆత్మను మీరు ఇవ్వలేదు నా ప్రభువా, అట్టి పిరికితనము గల ఆత్మ నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి। తండ్రి అపవాది క్రియలతో మరి తండ్రి బాధించబడుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము నా తండ్రి, త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి, డ్రగ్స్ నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి। ఏ వ్యసనముతో అయితే బిడ్డ ప్రభు నలిగిపోతున్నారు, వారి జీవితాన్ని పతనము చేసుకుంటున్నారు, అట్టి బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం। కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదులు ఉన్నటువంటి బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం, సహాయము దయచేయండి, వారి పక్షాన మీరు న్యాయము తీర్చండి, భూతగద సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి, జాబు లేని బిడ్డలకు తండ్రి మంచి జాబును మీరు అనుగ్రహించండి, వెళ్లే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి అయ్యా, పై చదువులు చదవడానికి కావలసినటువంటి అర్హత మరి క్వాలిఫికేషన్ మీరు దయచండి, మంచి ర్యాంకుతో బిడ్డలకు సీటు వచ్చేలాగున దీవించమని, వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం, వారి చదివే చదువుల్లో బిడ్డలకు తండ్రి తగిన జ్ఞానమును మీరు వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి। విదేశాలకు వెళ్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, కావలసినటువంటి వీసా పాస్పోర్ట్ విషయంలో తండ్రి వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం, చేతి పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి, రైతులను మీరు దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి, ఎటువంటి నష్టాలు బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కృపను పొందుకొని అయా తండ్రి అంచెలంచెలుగా వారిని ఎదిగింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా। మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులను జ్ఞాపకం చేసుకునండి, వారు చేస్తున్న పరిచర్యనంతటినీ దీవించండి, అనేక ఆత్మలను రక్షించడానికి కృపను చూపించండి అయా, నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారిగా దైవజనులను, దైవజనురాలను, సువార్తికులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, అనేకులు తండ్రి వారు చేస్తున్న పరిచర్యను అంతటికి తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభువా, ఇతర దేశాల్లో ఉంటూ ప్రభువా మరి జాబు లేక మరి బాధలు పడుతున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి
ఉండండి అయ్యా. ఆ బాధలన్నిటిలో నుండి విడుదల దయచేయండి. చేస్తున్న పనుల్లో తండ్రి అయ్యా వారికి తండ్రి మరి ఉన్నతమైన స్థానమును మీరు కల్పించమని వేడుకుంటున్నాం. దేశాన్ని అధికారులను దీవించండి. మీ జ్ఞానము చేత అధికారులను నడిపించండి అయ్యా. సమన్యాయ పాలన చేయుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి తన యొక్క కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.